जय कमलासनी सद्गतिदायिनी ज्ञान विकासिनी ज्ञानमये जय जय हे मधुसूदन कामिनी श्री विजयलक्ष्मी सदा पालय मा। प्रमुख जातीय नायकुडु संघ सेवकुडु श्री प्रकाश ఆదినారాయణరావు గారి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నది. రేపు ఉదయం వరకు ఏమీ చెప్పలేమని హాస్పిటల్ నుంచి వెలువడిన బులెటిన్ తెలియజేసింది. పరిస్థితిని బట్టి శ్రీ ప్రకాష్ ఆదినారాయణరావు గారిని చికిత్స నిమిత్తం అమెరికా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హలో సార్, నేను రిపోర్టర్ వేణును మాట్లాడుతున్నాను సార్. ఆ ఏమైంది ప్రకాష్ ఆదినారాయణరావు పరిస్థితి ఎలా ఉంది? ఆయన చనిపోయారు సార్. అవును సార్. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. అక్కర్లేదు సార్, ఈ విషయం నా ఒక్కడికి తెలుసు. తెల్లవారు జామ వరకు ఈ వార్త బయటపెట్టరట. అయితే ఈ వార్త మన ఒక్క పేపర్ లోనే వస్తుందన్నమాట. ఎస్ సార్. ఆ వెరీ గుడ్. Just a minute, sir. Make phone. Hello. Sir, నిన్ రిపోర్టర్ వేణుని. పెద్ద పొరపాటు జరిగింది సార్. ఏంటది? Sorry sir. ఏంటయ్యా? Very very sorry sir. Shut up. ఏం జరిగిందో చెప్పు. ప్రకాష్ ఆదినారాయణరావు గారు. ఆ. చనిపోలేదు సార్. Stupid. నిజమా? అవును సార్, ఇప్పుడే తెలిసింది. ఆయన మళ్ళీ కోలుకుంటున్నారు. ప్రాణం తీసో కదయ్యా. పేపర్లన్నీ డిస్పాచ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? అర్ధరాత్రి మాకు శుభోదయం. మీ కార్యక్రమాలు ఈ సమయానికి ముగుస్తాయి, మాకు ఆరంభమవుతాయి. చెప్పండి. నేను ఒక పొరపాటు చేశాను. పత్రికల వాళ్ళు పొరపాట్లు రాస్తారే తప్ప పొరపాట్లు చేయరే? రాయడంలోనే పొరపాటు జరిగింది. జరిగితే ఓ చిన్న సవరణ వేస్తే సరిపోతుందిగా. సవరించుకునేలోగా నా పత్రిక క్షౌర కళ్యాణం అయిపోతుంది. అంత పెద్ద పొరపాట? అవును. ప్రజాసేవకులు, ప్రజాబంధు ప్రకాష్ ఆదినారాయణరావు గారు చనిపోయారని వార్త వేశారు. అవును, మా రిపోర్టర్ తొందరపడి వార్త తెచ్చాడు. పత్రికలన్నీ వెళ్ళిపోయాయి. ఈ పాటికి అన్ని చోట్ల చేరుతూ ఉంటాయి. తీరా చూస్తే ఆయన క్షేమంగానే ఉన్నారు. అదే, నాకేం చేయాలో తెలియడం లేదు. ఈ వార్త అబద్ధం తెలిస్తే ఆయన అభిమానులంతా నా కార్యాలయాలన్నింటినీ బాంబులు పెట్టి కాల్చేస్తారు. అవును, ఈ ప్రమాదం నుండి రక్షించగలిగిన వారు మీరొక్కరే. మీరెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. ఎలా చేస్తారు? నేను చేసేది చెప్పను, చెప్పిందే చేస్తాను. హలో, ప్రకాష్ ఆదినారాయణరావు గారు ఎలా ఉన్నారు? నో, హి ఇస్ ఆల్ రైట్ సర్. నో, తెల్లవారేసరికి ఆయన పోయారని పత్రికల్లో రావాలి. ఎస్, ఆయన ప్రశాంతంగా పడుకున్నట్టున్నారు. ఆయనకి దేవుణ్ణి చూపించు.
ప్రముఖ జాతీయ నాయకుడు శ్రీ ప్రకాష్ ఆదినారాయణరావు మరణానికి ప్రధాని తమ గాఢ సంతాపం తెలియజేశారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం దేశం దురదృష్టమని ప్రధాని అన్నారు. నిన్న రాత్రి మృతి చెందిన శ్రీ ఆదినారాయణరావు గారి భౌతికకాయానికి రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. తెలియక్కర్లేదు, ఎలా తీర్చుకోవాలో నేనే చెప్తాను. చెప్పండి, ఎంత ఇవ్వమంటారు? ఇది రూపాయి కట్టలతోనూ అమెరికా డాలర్స్ తోనూ తీరేది కాదు సత్తే. ఈ నరకాసుడికి చావెప్పుడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ దీపావళి ఎప్పుడు? అది నా గురించి మీ పేపర్లో రాసిన ఎడిటోరియల్. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మరి అసలు దీపావళి ఎప్పుడు చేస్తారు? నిన్నటి వరకు బంగారు కోటయ్య దేశానికి నరకాసురుడు అని తిట్టి రాసిన పేపరు ఈరోజేంటి ఇలా దేవుడని రాసింది? ఏంటి, భాష మారిపోయిందా లేక ఎడిటర్ మారిపోయాడా? అదే అర్థం కావటం లేదు. సత్తే. వద్దు సార్. మరేం కావాలి? మీ ఆశీర్వాదం చాలు. అదెప్పుడు నీతోటే ఉంటుంది, ఇంకా ఏం కావాలి? ఈ వృత్తి మీద విరక్తి పుట్టింది సార్. అయితే దేవుణ్ణి చూపమంటావా? మరి రాజకీయ నాయకుడిని కావాలనుంది సార్. చాలా చిన్న కోరిక. ఇంకా మంత్రి కావాలనుంది సార్. ఏ మంత్రి కావాలి? డాక్టర్ని కదా, హెల్త్ మినిస్టర్ అయితే. రాత్రి సీఎం భోజనానికి వస్తున్నాడు, నువ్వు కూడా రా. రేపు ఎల్లుండి 11 గంటలకి ప్రమాణ స్వీకారం. నమస్కారం సార్. ఇతనెవరో మీకు తెలిసే ఉంటుంది. డాక్టర్ సుదర్శనం కదా? మనవాడు. రాజకీయాల్లోకి రావాలని ముచ్చట పడుతున్నాడు, మంత్రి కావాలని సరదా పడుతున్నాడు. మంత్రి? రేపు మంత్రివర్గ విస్తరణలో హెల్త్ మినిస్టర్ని చేస్తే బాగుంటుంది. ఇతను ఎమ్మెల్యే కాదుగా. మీ మంత్రులంతా ఎమ్మెల్యేలా? ఎమ్మెల్సీలు కూడా ఉన్నారుగా. ఇతన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయండి. ఎమ్మెల్సీగానా? ఏ అర్హత? అయిన వాళ్ళందరికీ ఏ అర్హతలున్నాయి? క్షమించండి, అర్హత లేని వాళ్ళెవరికి ఇంతవరకు పట్టం కట్టలేదు. అయినా ఇతను 3 సార్లు సస్పెండ్ చేయబడ్డాడు. ఇతని మీద ఎన్నో కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. తెల్లగుడ్డలు వేసుకునే గుండా ఇతను. ఇతనిగా మీరు మంత్రి పదవి ఇవ్వమంటున్నారు? డోంట్ గెట్ ఎక్సైటెడ్ సీఎం గారు. సరదాగా భోజనానికి పిలిచాను, సరదాగా పరిచయం చేశాను. మీరు సరదాగా తీసుకోవాలి. గూండాలు ఎమ్మెల్యేలు కాకూడదు, గూండాలు మంత్రులు కాకూడదు అంటారు. గుడ్ పాలసీ, వెరీ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అయ్యగారి నోటి వెంట ఏ మాట పలికితే ఆ మాట శాసనం. ఏ తీర్మానం చేస్తే అది చట్టం. కానీ మన ప్రస్తుత ముఖ్యమంత్రిని నిన్న విందులు అయ్యగారు ఓ చిన్న కోరిక కోరారు. అది మన డాక్టర్ సుదర్శనాన్ని హెల్త్ మినిస్టర్ చేయమని. అటువంటి చిన్న విషయానికి అయ్యగారిని కాదని కాదనడం బాధాకరమైనటువంటి విషయం అని మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఇక్కడ సమావేశమైన అయ్యగారి విధేయులమైన మనం అందరం కలిసి మన ప్రస్తుత ముఖ్యమంత్రి మీద అవిశ్వాసం ప్రకటిస్తూ ఆయన్ని దించివేయవలసిందిగా తీర్మానమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎంవి రావు నేడు తమ పదవికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యులలో అత్యధిక మెజారిటీ శ్రీ రావు గారిపై అవిశ్వాసం ప్రకటించడంతో గవర్నర్ సలహాపై శ్రీ రావు రాజీనామా చేశారని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు. లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడి ఎన్నిక రేపు జరగబోతున్నది. ఇప్పుడు మన లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎన్నిక జరగబోతుంది. మన పార్టీ సాంప్రదాయ ప్రకారంగా
మన అయ్యగారి నోట వెంటే ఏ మనిషి పేరు వస్తే ఆ మనిషి ముఖ్యమంత్రి అవుతాడు కదా ఇది మీకందరికీ సమర్థమేనా సమర్థమే ముఖ్యమంత్రిగా శ్రీ గన్నాబత్తుల బుల్లబ్బాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు ఐ ఐ గన్నాబత్తుల బుల్లబ్బాయ్ డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ది ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ డిశ్చార్జ్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ విల్ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ And will to the best of my ability preserve, protect, and defend the Constitution and the law. And that I will devote myself to the service. And well-being of the state of Andhra Pradesh. Please play. What is all this old style patha chintaka pachadi? Show them something new. Ma telugu talleke malle pudanda. Come on girls, join in. Sorry. Please carry on baby. Boys, let's move. ఆడపిల్లలంటే ఏమనుకున్నావు
నువ్వేదో పెద్ద మనిషిలా ఉన్నావని మాట్లాడుతుంటే అదే అలసుగా తీసుకుని బిహేవ్ చేస్తున్నావే. చూడు, చెప్పు తీసుకుని కొట్టానంటే నీ పెళ్ళైన తర్వాత నీ పెళ్ళాన్ని చూసిన ప్రతి నిమిషం అదే నీకు గుర్తొస్తుంది. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. క్రాంతి, క్రాంతి, వన్ సెకండ్. ఎక్స్క్యూజ్ మీ. క్రాంతి, ఐఎమ్ సారీ. నేను తిట్టింది నిన్ను కాదు, ఆ విధవల్ని. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కాలేదు. డైరెక్ట్గా ఏమీ అనలేను. ఇందాక నాకు వచ్చిన ఛాన్స్ దొరికింది, అందుకే నిన్ను అడ్డం పెట్టుకుని. నువ్వు డ్రామా బాగానే ఆడావు, కానీ ఏ ఆడపిల్లైనా వాళ్ళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తుంది. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్. చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. వయసే ఇక ప్రమాదం, ప్రమాదం. పెదాలు విప్పి చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. పౌరుషం కన్య వయసు కసితనం, కోడతాచు పౌరుషం కన్య వయసు కసితనం. ఊరికి ఊరికి పట్టు తప్పి పరుగు తీయు యౌవనం, పక్కమేసి లాగిన గదులే ఈ క్షణం. కలుసుకునే సమయం పెదాలు విప్పి చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. పెదాలు విప్పి చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. ప్రేమ చిత్రము వింత శోకము పదాలు విప్పి చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. వయసేక ప్రమాదం, ప్రమాదం. పెదాలు విప్పి చెప్పలేని మాట నరాలు పొంగి ఆడుతున్న ఆట. శాంతి, శాంతి,
ఏంటంటి మీ నాన్నకి ట్రంకాలు వచ్చిందమ్మా ఏ వెళ్ళారా చెప్పు ఎస్ సార్ చెప్పండి సార్ వానే వెంకట్రావు నువ్వా ఆ అబ్బా అంత గుండి పట్టుకున్నంత ఆనందంగా ఉందిరా ఏంటి నా విషయం ఓకే అయిపోయిందా ఏంటి అదేమిట్రా నేను రిటైర్ అయిపోయాను కదా మూడున్నర సంవత్సరాలు అయింది హలో హలో చెప్పరా మిమ్మల్ని కదమ్మా ఏం కావాలి ఇది ఫైర్ స్టేషన్ కాదమ్మా పోలీస్ స్టేషను కాదమ్మా కాదు అబే నీ లైన్లోకి నేను రాలేదమ్మా నా లైన్లోకే నువ్వు వచ్చావు పెట్టే తల్లి ఏంటి నే పెట్టేయాలే ఇప్పుడు పెట్టేస్తే నా జీవితకాలంలో మళ్ళీ లైన్ దొరకదమ్మా చల్లటి నట్టింటో కూర్చుండేదని చెబుతున్నాను పెట్టేయి 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 హలో 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 ఏమిటన్నయ్యా ఏమిటేమిటమ్మా ఇదంతా నా కర్మ నా కర్మ ఇదిగో నలుగురు కూర్చునే ఈ సోఫాలో కూర్చుని చెబుతున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను కానిస్టేబుల్గా 3.5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయాను అప్పుడు నేను పెట్టుకున్న పెన్షన్ కాగితాలు ఇప్పటికీ శాంక్షన్ కాలేదు ఇప్పుడే అందిన శుభవార్త ఏమిటంటే నాకు పెన్షన్ ఇవ్వరట నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నానట అదేమిటన్నయ్యా మీరు రిటైర్ అయిపోయారుగా ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు మా డిపార్ట్మెంట్కి తెలుసు కానీ నేను రిటైర్ అయినట్టు కాగితాలు వారికి ఇంకా అందలేదుట అందుచేత నేను ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నానట నాకు పెన్షన్ ఇవ్వము అన్నారు ఏంటి మీరు ఇంకా సర్వీస్లో కంటిన్యూ అవుతున్నారా అదే అంటున్నారు అయితే ఓ పని చేయండి ఏమిటి ఈ 3.5 సంవత్సరాలకి జీతం అడగండి ఈ ఆలోచన ఏదో బాగుందయ్యో ఏ మీకు తట్టలేదా నలుగురిని నాకు చూపించే ఈ జోడు పట్టుకు చెబుతున్నాను కానిస్టేబుల్ బుర్ర కదా స్టేషన్ దాటిపోదు హలో చెప్పరా నువ్వేనా తల్లి చూడు నీకు ఫైర్ స్టేషన్ నంబర్ దొరికేలోపు మొత్తం తగలటి బూడిదైపోతుంది నడిచండి చెప్పు కిటికీలైనా మిగులుతాయి అంకుల్ పెట్టండి నమస్కారం సార్ సార్ సారా పాటలు జనరల్ వేయడానికి రేపే ఆఖరు రోజు సార్ చెప్పానుగా కలెక్టర్లందరితో మాట్లాడమని కలెక్టర్ తోటి కూడా మాట్లాడానండి వాళ్ళు సీల్ కవర్లు ఓపెన్ చేసి మనతో సాగరించారండి ఇదిగోనండి మీరు ఏ జిల్లాకి ఎవరిని వేయమంటే ఆ జిల్లాకి వాళ్ళని వేస్తారు కానీ ఒక్క కలెక్టర్ మాత్రం ఏ జిల్లా కలెక్టర్ తమ జిల్లా కలెక్టర్ అండి ఎందుకని షీల్డ్ కవర్స్ ముందుగా విప్పి చూడడం వేధో పని అన్నాడు సార్ నేను చెప్పానని చెప్పావా చెప్పాను సార్ వాడేవాడు అన్నాడు సార్ అంటే నువ్వేమన్నావు పెద్ద గోండా అన్నాను సార్ దానికి వాడేమన్నాడు గోండా అయితే కాళ్ళు చేతులు వెనకొట్టి లోపల పడతా అన్నాడు సార్ ఏమన్నాడు కాళ్ళు చేతులు కట్టి బొక్కలో పడేస్తా అన్నాడు సార్ అదేంటి సార్ అరది వాడొచ్చి నన్ను కొడతారేంటి సార్ అన్నందుకు కాదు నువ్వు మహా ఆనందంగా చెప్తున్నా కలెక్టర్ అనేది చాలా బాధ్యత గల ఉద్యోగం అంటే మేము బాధ్యత తెలియని వాళ్ళం అంటావా మీ బాధ్యత మీ కుర్చీ నిలబెట్టుకోవడం వరకే అయితే చేయనంటావు టెండర్లే కాదు ఏ విషయమైనా సరే ప్రజలకు వ్యతిరేకమైన పని అన్యాయమైన పని ఏది చేయను ఐ సీ ప్రజల పట్ల ఇంత ప్రేమ అభిమానం ఉన్న నిన్ను జిల్లా కలెక్టరుగా ఇక్కడే ఉంచటం కంటే గిరిజన సంక్షేమ పథకాలకు స్పెషల్ ఆఫీసరుగా శ్రీకాకుళం అడవులకు బదిలీ చేస్తున్నాను సార్ ఎస్ యు కెన్ గో రోమియో అండ్ జూలియట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ దర్ లవ్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ జస్ట్ ఎ మినిట్ వాట్ ఇస్ టైమ్ నౌ ఏ నీ వాచి పనిచేయటం లేదా షట్ అప్ మై క్లాస్ బిగిన్స్ అట్ 10 నౌ ద టైం ఇస్ 10:30 లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ మై క్లాస్ నిజంగా నా గురు షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ సారీ 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 యా క్యారీ ఆన్ క్యారీ ఆన్ కమ్ ఆన్ లెట్స్ మూవ్ సార్ వాళ్ళని పిలవండి సార్ వాట్ డు యు మీన్ మీరు కొత్తగా వచ్చారు వాళ్ళ సంగతి మీకు తెలియదు సార్ ఏ తల తీసి మోలేస్తారా అవును సార్ వాళ్ళు ఎంతగైనా తెగిస్తారు ఈ కాలేజీ వాళ్ళ సొంతం కాలేజీ వాళ్ళ సొంతం కావచ్చు కానీ ఈ క్లాస్ నా సొంతం మైండ్ యువర్ బిజినెస్
नमस्ते सार नमस्ते गुरु नमस्ते अन्ना आ क्लास नी सोंतम आयते ई कॉरिडोर मा सोंतम मिस्टर रास्कल यू स्काउंडल रास्कल कम ऑन गेट इडियट I'm sorry, Mr. Rao. Jaragadam jarigipoyindi. Malli ilanti jaragakunda meer chaala strict action theesukovali sir. Action is already taken. Malli ila jaragakunda management mimmalni dismiss chesindi. Ayya, bus route lu prevent cheyadaniki అయ్యగారు చెప్పిన మాట ప్రకారం గుంటూరు జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను విశాఖ జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను తూర్పుగోదావరి జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను కృష్ణా జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను కృష్ణా జిల్లా నా వాటా నేను తీసుకొచ్చాను ఏ జిల్లా అని చెప్పారు కృష్ణా జిల్లా నువ్వు కృష్ణా జిల్లా ఏంటి ఒకే జిల్లా ఇద్దరా అయ్యగారితో చెప్పండి సార్ సుబ్బరాయ చౌదరి చెప్పాడని అయ్యగారితో చెప్పండి సార్ రంగయ్య నాయుడు చెప్పాడని చూడండి ఇద్దరు చెరువు పెట్టే తీసుకొచ్చి కమ్యూనిటీ ఫీలింగ్ చేస్తున్నారు అప్పుడు అయ్యగారు ఏం చేస్తారో తెలుసా వేరే కమ్యూనిటీకి ఇచ్చారు రామకోటి నీకే జిల్లా ఏ రామకోటి బాబు రూట్ ప్రైవేట్ చేయడానికి డాడీ నిర్ణయం తీసుకున్నారట తీసుకున్నారు బాబు కృష్ణా జిల్లా ఏమికి ఇచ్చే కృష్ణా జిల్లా నాదండి అయ్యా కృష్ణా జిల్లా నాదండి అయ్యా నాదండి నాది నాది అని కొట్టుకోకండి మిగిలితే ఏదో జిల్లా ఇస్తాం చిన్నబాబు గారు చెప్పిన జిల్లా ఇవ్వకపోతే అసలు జిల్లా ఏ ఉండదు ఆ Come on. Amma. CM to cheppu meeting pettinchu. Alayya sir. Billa bhai. Bus route lani privatikaranam chestunnaru. Emiti inta hatattuga? Ayyagaru cheyalanukuntunnaru chestunnaru. Denikata? Denike undi? MLC lu ayipoyinayi. Corporation chairman kuda ayipoyinayi. Aina kuda ayyagaru manushulu inka migilipoyaru. Talla jilla talla bus route icchese saripothundani ayyagaru anukunnaru. ఇది పాలసీ మ్యాటర్ కదా అయ్యగారే పాలసీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ అయ్యగారు అయ్యగారే క్యాబినెట్ అని చెప్తున్నాను నీకు అయినా దీనికి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా ప్రజల రియాక్షన్ అయ్యగారు రియాక్షన్ అంతగా రియాక్షన్ ఏమైనా వచ్చిందనుకో అది ఆయన చూసుకుంటారు నీకెందుకు నాకెందుకు దీని వల్ల వచ్చే సాధక బాధకాలు కష్ట నష్టాలు ఆలోచించి చేయడం మంచిది ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఎందుకు అయ్యా ఇంకో బ్రెయిన్ ఉండగా ఆలోచించడానికి నువ్వు మీదికి వచ్చే అందరికి ఒక శుభవార్త రోడ్డు రవాణా సంస్థను జాతీయం చేయడం ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 250 కోట్లు నష్టం రావడం మూలంగా వచ్చే జనవరి 1 నుండి ఈ రవాణా సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని అయ్యగారు నిర్ణయం కైకొన్నారు జిల్లాల వారీగా ఆ వ్యక్తుల పేర్లు గుంటూరు జిల్లా బంగారు కోటయ్య గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ కట్టించడం కోసం గుంటూరు విజయవాడల మధ్య మెయిన్ రోడ్డు మీద 200 ఎకరాల స్థలం కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు ఆయన దరఖాస్తు పెట్టుకోవడం ఏంటి సార్ బంగారు కోటయ్య గారు ఫోన్ చేసి చెప్తే చాలు ఆ స్థలం ఆయనకి ఇచ్చేయాల్సిందే ఆ స్థలంలో గిరిజన సంక్షేమ పథకం కింద పెద్ద హౌసింగ్ కాలనీ కట్టిస్తామని ఎన్నికల వాగ్దానాల్లో మనం చాలాసార్లు చెప్పాం కదా అంటే మాత్రం ఆ కాలనీ అక్కడే కట్టాలని ఉంది ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలని మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు సార్ అప్పుడు కావాలంటే ఎక్కడో చోట శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం నెరవేర్చవచ్చు నువ్వు కూర్చో ఆ స్థలాన్ని వెంటనే బంగారు కోటయ్య గారికి అలర్ట్ చేయండి ఓకే సార్ దించండి వచ్చే నెల 26వ తేదీన బంగారు కోటయ్య గారి జన్మదినోత్సవం ఆ జన్మదినాన్ని భారీ ఎత్తున ప్రభుత్వమే జరిపించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు అందుకని బంగారు కోటయ్య గారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర సమైక్యతా దినంగా భావిస్తూ రాష్ట్రమంతటా ఉత్సవాలు జరిపిస్తున్నాం ఆ ఉత్సవాలకు సుమారు 50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు ఆ మొత్తాన్ని వెంటనే శాంక్షన్ చేసి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి ఆయన జన్మదినాన్ని ప్రభుత్వం తరపున చేయడానికి ఆయన మహాత్మా గాంధీయ పొట్టి శ్రీరాములా సార్ బంగారు కోటయ్య గారు ఎవర ఆయనే మనం మనమే ఆయన ఆయన లేనిది మన పార్టీ లేదు మన ప్రభుత్వము లేదు అదేమిటి సార్
ఆయన మన పార్టీ ప్రెసిడెంట్ కాదు సభ్యుడు కాదు కనీసం మన పార్టీ కార్యకర్త కూడా కాదు సార్ అయినా మొన్నటికి మొన్న ఆయన మాట వినలేదని ఒక కలెక్టర్ని బదిలీ చేయించారు ఆయన అడిగాడని ఏకపక్ష నిర్ణయంగా బస్సు రోడ్లను ప్రైవేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన జన్మదినోత్సవం వేడుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక బంగారు కోటయ్య నియంతృత్వ పరిపాలన సార్ సార్ మేము మంత్రులమా లేక బంగారు కోటయ్య బానిసలమా స్టాప్ ఇట్ మొన్న ఎన్నికల్లో మన పార్టీకి 100 సీట్లు వచ్చాయంటే ఒక్కొక్క సీటుకు బంగారు కోటయ్య గారు 10 లక్షలు ఖర్చు పెట్టారు మనది మైనారిటీ ప్రభుత్వమైన 70 మంది ఎమ్మెల్యేలను కొలిమర చేతికి ఇచ్చారు మనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు ఇప్పుడు ఆయన మాట మనం కాదంటే మనం ఉండేది పదవిలో కాదు చెట్టుకొకడు పుట్టకొకడు అందుకని రాష్ట్రాన్ని ఆ సారా కాంట్రాక్టర్ కమ్మేది అంటారా షటర్ ఆయన సారా కాంట్రాక్టరా హి ఇస్ ఎ కింగ్ మేకర్ ఈ విషయం ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా పూజలు చేయించండి దేవుణ్ణి చూపించండి నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవిందే సార్ మీరెంత వరకు డాన్స్ ప్రోగ్రాం చూసి ఆనందించారు నౌ నౌ ఇప్పుడు ఇప్పుడు సైలెన్స్ 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 బాబు బాబు కాస్త సైలెంట్ గా ఉండండి అయ్యా కాస్త సైలెంట్ గా ఉండండి అయ్యా నౌ శాంతి విల్ సింగ్ ఏ సాంగ్ నౌ శాంతి విల్ సింగ్ ఏ సాంగ్ రేపటి ప్రేమకు వాక్యత నిలిచిన ప్రేమికలా ప్రేమకు వాకిట నిలిచిన ప్రేమికలా గుండెల చాటున భయపడి దాగిన కోరికలా ప్రేమ గీతము ఒక స్వప్నలోకము ప్రేమ గీతము ఒక స్వప్నలోకము ఒక మధురుడు కలబడి నిలబడి కలబడి రమ్మని కమ్మని కలగన్న రేపటి ప్రేమకు వాకిట నిలిచిన ప్రేమికలా పడి దాగిన కోరికల సెగలు తొలి ప్రేమకు పల్లవిగా ఆలపించనా నా నోట పాటగా ఊహలలో ఊరేగే ఆశల పల్లకిగా పల్లకిలో పయనించే ఊహల సుందరిగా దిగి దిగి దివి దిగి ఒక మదనుడు కనబడి నిలబడి కనబడి రమ్మని కమ్మని కలగన్న రేపటి ప్రేమకు వాకిట నిలిచిన ప్రేమికలా గుండెల చాటున భయపడి దాగిన కోరికలా
ఆడవనా స్వర్గమే సిగ్గుపడే నూతన ప్రేమికగా ప్రేమికులే గర్వపడే ప్రేమకు ప్రతినిధిగా ప్రేమకు వాకిట నిలిచిన ప్రేమికల గుండెల చాటున భయపడి దాగిన కోరికల ప్రేమ గీతము ఒక స్వప్నలోకము ఒక మదనుడు కనబడి నిలబడి కనబడి రమ్మని కమ్మని కలగన్న రేపటి ప్రేమకు వాకిట నిలిచిన ప్రేమికల Idiot. Ante? I love you. Stop it. Ante? I like you. Stand re. Ante? I'll kiss you. You bastard! Hey! Avasal to nikalte. Class kalde. ప్రేమ ఓలకు పోస్తున్నావు ఏం మాట్లాడుకుంటున్నాను ఏంటి ఏం మాట్లాడుకుంటా నీకెందుకు ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అది నీకు అనవసరం నేను ఎవరిని ఇష్టపడితే అది నా పక్కన ఉండవలసిందే Thank you.
ప్రిన్సిపల్ గారు ఈ శవం ఎవరిదనేది మీకు ఏమైనా ఐడియా ఉందా లేదండి నాకు ఇతను ఎవరో తెలియదు సార్ ఇతను రామ్ రామ్ మన రామకిషోర్ సార్ రామకిషోరా మన స్టూడెంట్ సార్ నానా నా కాలేజీలో నాకు తెలియని స్టూడెంట్ ఎవరయ్యా సార్ సార్ ఏంటి సార్ ఏంటి మీరనేది ఇతను ఇంటర్ స్టూడెంట్ సార్ షట్ అప్ సార్ ఏంటి సార్ మీరు చెప్పేది ఏంటయ్యా ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్ ఏంటి ఫ్యాక్ట్ ఒక బాధ్యత గల ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఏ స్టూడెంట్ ఎవరనేది ఆయన తెలియదా కాలేజీ ముందు డెడ్ బాడీ పడి ఉంటే పాపను ఫోన్ చేసి మాకు తెలియపరిచారు సార్ వాట్ ఆర్ యు టాకింగ్ సార్ సార్ కాలేజీలో అందరూ చూస్తుండగా బంగారు బాబు వీణ్ణి దారుణంగా చంపేశాడు సార్ ఇందులో ఏదో కుట్రం సార్ ఇతని మాటలు నమ్మద్దు సార్ వీడి పేరు రామకిషోర్ డాడీ పేరు నందగోపాల్ సార్ నేతాజీ పేటలో ఇల్లు సార్ ప్లీజ్ పిలిపించండి సార్ రామకిషోర్ మీ అబ్బాయా అవునండి అతను చనిపోయాడు బాడీ హాస్పిటల్లో ఉంది నందగోపాల్ గారు రండి సార్ రండి ప్రిన్సిపాల్ గారు హంతకులతో చేతులు కలిపి కుట్ర చేస్తున్నారు సార్ మా అందరి ముందు మీ అబ్బాయిని దారుణంగా చంపేశారు సార్ రండి సార్ రండి రండి సార్ చూడండి సార్ మీ అబ్బాయి సార్ మీ అబ్బాయి చెప్పండి సార్ చూడండి సార్ చూడండి ఆగు ఏమంటది డాక్టర్ సార్ అడగండి సార్ మీరేనా అడగండి సార్ అడగండి ఇతను మా రామకిషోర్ ఏమిటి బాబు మా రామకిషోర్ వారం రోజుల క్రితమే కాలేజీ నుంచి తీసి తీసుకుని స్టేట్స్ కు వెళ్ళిపోయాడు చదువుకోవడానికి ఆ ఏర్పాట్లన్నీ బంగారు కోటయ్య గారే చేయించారు ఇన్స్పెక్టర్ గారు ఈ కుర్రాడికి నాకు ఏమీ సంబంధం లేదండి ఇతను ఎవరో నాకు తెలియదు శాంతి ఏమిటి కావ్య ఇంకా ఇంటికి రాలేదు ఏంటి ఇప్పటిదాకా రాలేదా ఏంటమ్మా ఈవేళ ఇప్పుడు వచ్చారు మా చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు లైబ్రరీలో ఉండేమని లైబ్రరీలో ఎవరు లేరమ్మా అందరూ వెళ్ళిపోయారు ఇంకెవరైనా ఉన్నారా లేరండి శాంతి పద ఏంట్రా మొహం అలా వెలిగిపోతుంది జోకర్ గాని పడిందా జోకర్ కాదు సార్ వాడికి సీక్వెన్స్ పడింది వాడు మొఖం ట్యూబ్లైట్ లా వెలిగిపోతుంది సార్ జోకర్ నాకు పడింది నమ్మొద్దు సార్ వాడి మాటలు వాడు అలాగే డ్రాప్ చేస్తాడు సార్ ఎవరు ఏంటి సార్ ఈవిడ సిస్టర్ కావ్య కనిపించడం లేదు సార్ ఎప్పటి నుంచి కనపడటం లేదు ఓపెన్ కాలేంట్రా 8:07 సార్ సాయంత్రం నుంచి సాయంత్రం రాత్రి సాయంత్రానికి రాత్రికి ఎంత అయ్యా తేడా 3 గంటలు ఏ సినిమాకి వెళ్ళింటుంది వెళ్ళి వెతకండియా ఏమేశారా ఇస్పెక్ట్ ఆస్ సార్ వేరే దొరకలాంటి కొట్టడానికి సార్ వెళ్ళి ఇంకోసారి వెతకండియా అన్ని చోట్ల వెతికాను సార్ మీరు కంప్లైంట్ తీసుకుని పోలీస్ వాళ్ళని పంపిస్తే నేను డ్రాప్ చేశాను సార్ రే డ్రాప్ వెళ్ళి వాళ్ళు కొడ అంటే చూడరా ఏమిటయ్యా రండి చెప్పండి ఎవరు కనిపించడం లేదు మా చెల్లెలండి ఎక్కడికి వెళ్ళింది తెలీదు ఎవరితోటి వెళ్ళింది తెలీదు ఇవన్నీ తెలుసుకుని రావాలిగా ఫోటో తెచ్చారా షో సార్ నాకు వెళ్ళి నేను వస్తాను అయిపోయింది కంప్లైంట్ ఇచ్చారుగా రేపు రండి సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమిటి ఏమన్నా తెలిసిందా సార్ నో సార్ నేను అడిగేది కావ్య గురించి సార్ ఏమిటయ్యా ఏమిటి నీ గోళ నిన్న సాయంత్రం వెళ్ళినమ్మా ఇంతవరకు తిరిగి రాలేదు ఎవరు
నీ అమ్మాయా? కాదు సార్, మా చెల్లెలు. నిన్న సాయంత్రం కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి ఇప్పుడా వచ్చి చెప్పేది? లేదు సార్, రాత్రే వచ్చి చెప్పాను. కంప్లైంట్ ఇచ్చావా? ఎస్ఐ గారు చెప్పాను సార్, కానీ ఆయన ప్యాక్ ఆడుతూ. నేనా? ఆటమా? రాత్రి నేను ఆమె వచ్చినప్పుడు మీరు ప్యాక్ ఆడలేదు? రాత్రి నువ్వు ఆ అమ్మాయి కలిసి వచ్చారా? పిచ్చ పిచ్చగా ఉందా? పోలీసులంటే ఎవరనుకున్నావు? ప్యాక్ ఆడేస్తారు. అది కాదు, అసలు ఎవరు ఎవరు నువ్వు? నీకు ఆ కనిపించకుండా పోయిన అమ్మాయికి సంబంధం ఏమిటి? నా చెల్లెలండి. నీకు ఇతనికి సంబంధం ఏమిటి? మా క్లాస్మేట్ సార్. క్లాస్మేట్ కి ఈ కేసు కి సంబంధం ఏమిటి? కంప్లైంట్ ఇవ్వాల్సింది అమ్మాయి, తీసుకోవాల్సింది నేను. నువ్వెవరు మధ్యలో వస్తారు? గెట్ అవుట్! కంప్లైంట్ ఇవ్వాల్సింది మీకే ఉంటుంది. నో సార్, అసలు యాక్షన్ తీసుకోకుండా మామీ కలుస్తారు సార్. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సార్. చదువుకుంటున్నావా? అవును, చదువుకుంటుందని తోడెందుకు? వెళ్ళేవు. తప్పిపోయిన అమ్మాయి మీ సిస్టరా? అవునండి. ఏం పేరు? కావ్య. ఆ అమ్మాయి సన్నగా ఉంటుందా లేక నీలాగా పట్టుగా ఉంటుందా? అదిగా సార్, రాత్రి ఆయనకి ఫోటో ఇచ్చాను. ఫోటోలో వివరాలు ఏం తెలిసొస్తాయి? ఓ పని చేస్తాను, ఫోటో కానిస్టేబుల్ గురించి వెతికిస్తాను, నువ్వు నాతో కూడారా, మన ఇద్దరం కలిసి వెతుకుదాం. దేనికి? దేనికి మీతో రావాలి? యు షట్ అప్ అండ్ గెట్ అవుట్ సార్. పోలీసులు పోలీసుల్లాగా వ్యవహరించండి, గూండాల్లా కాదు. కల్టీ ప్లీజ్, మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే మీకు ఒక నమస్కారం. క్రాంతి పద. ఇప్పుడు కుదరదు, ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారంటే షూట్ చేసి పారేస్తారు. అది కదండి, ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి. మీ ఇష్టం, ఆయన దగ్గర తిట్లు తినాలంటే వెళ్ళండి. అసలే క్యాంప్కి వెళ్ళే హడావిళ్ళ ఉన్నారు. నమస్తే సార్, నా పేరు క్రాంతి. నియోజకవర్గం వాడివేనా? అవును సార్. నాకే ఓటేసినావా? వేశాను సార్. అయితే ఏంటి సంగతి చెప్పు సార్. మా చెల్లెలు కాలేజీకి వెళ్ళి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. అరే గట్లాంటప్పుడు పోలీసులు చెప్పక నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పోలీసు వాళ్ళు చెప్పాను సార్, కానీ వాళ్ళు మా మాట వినిపించుకోలేదు సార్. అరే గట్లా చెప్తే బిడ్డా, గట్టిగా జబర్దస్తిగా చెప్పాలా? గట్టిగా జబర్దస్తిగానే చెప్పాను సార్, కానీ వాళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు సార్. అరే పోలీసులు గట్టనే ఉంటారు, నా మనుషుల మీద తిరగబడుతుంది, నా మీద తిరగబడుతుంది, అందుకే కదా ఈ ప్రొసీజర్ తీసుకున్నా. పోలీస్ జులుం బంకరు బోలో సార్. ప్లీజ్ సార్, మీరు గానీ గట్టిగా ఒక మాట చెప్తే వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు సార్. సార్, మమ్మల్ని అసలు వాళ్ళు ఖాతర్ చేయడం లేదు. మీరు ఎమ్మెల్యే, మీరు చెప్తే వింటారు, ప్లీజ్ చెప్పండి సార్. అరే ఈ పొద్దు రేపు ఎమ్మెల్యే మాట పోలీసు వాళ్ళు ఆడ వింటారు. సరే మంత్రి గారికి పోండి, ఆయనతో పోయి చెప్పు. పోలీసు వాళ్ళు ఆయన కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, ఒంగోమంటే ఒంగుంటారు. ఆయన మమ్మల్ని మనుషుల్లా చూస్తాంలా, ఒట్టి ఎదవల్లాగా చూస్తున్నాడు, బాడుకోల్లాగా చూస్తున్నాడు. అందుకే ఈ ప్రొసెషన్ తీస్తున్నా. మీరు ఒక పని చేయండి, మీ పరిశీలనలన్నీ ఆయనతో చెప్పండి, ఆయన ఏమన్నాడో తిరిగి వచ్చి మళ్ళా నాతో చెప్పండి. అప్పుడు కూడా జరగలేదనుకో, మరలా ప్రొసెషన్ తీస్తా. ఆయన మంత్రి పదవి దిగి నేను మంత్రిగా అయ్యే వరకు ఇట్లా ప్రొసెషన్ తీస్తానే ఉంటా, నీకేం భయం లే. పోయిరండి, నమస్తే. ఎవరు? నమస్కారం సార్, నా పేరు క్రాంతి, ఈ అమ్మాయి పేరు శాంతి. మేము బంగారు కోటయ్య కాలేజీలో చదువుతున్నాం సార్. చెప్పండి. మా చెల్లెలు మొన్న సాయంత్రం ఇంట్లోంచి వెళ్ళింది, ఇంతవరకు రాలేదండి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం సార్, వాళ్ళెవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గున్నారావు గారిని కలిసాం. ఎమ్మెల్యేనా? ఎక్కడ కలిశారు? రోడ్డు మీదండి, ఏదో ఊరేగింపు చేస్తుంటే. ఊరేగింప? ఏ ఊరేగింపు? ఇందాక నేను చెప్పాను కదండి, బ్యానర్లు రాయించి 4-5 లారీల జనాన్ని తెప్పించి మిమ్మల్ని దింపేయాలని ప్రొసెషన్ పెట్టించాడని. అయితే నిజమేనన్నమాట? ఏమాత్రం జనం ఉన్నారు బాబు? చాలా మంది ఉన్నారు సార్. టెలిఫోన్ కొట్టు. పీస్ గారికి అండి. అవును, తొందరగా. సార్, పోలీసులకు ఒక్కసారి మీరు ఫోన్ చేసి చెప్తే. చేస్తా చేస్తా, ముందు ఈ ఊరేగింపు సంగతి చాలని. హలో, ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. ఎంపీ గారు. హలో, ఎవరు? రంగనాథం. ఏడు సంగతులు? ఊరేగింపు గురించేనే? నాకు ఇప్పుడే తెలిసింది. హలో, పిఎస్ గారు ఉన్నారా? ఓహో, చూద్దాం చూద్దాం. పిఎస్ గారు? సరే సరే. పిఎస్ గారు మాట్లాడతారు సార్. పిఎస్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో. అవునండి, నేనేనండి. ఆ గున్నారావు గారికి టికెట్ ఇవ్వద్దంటే మీరు ఇచ్చారు, ఇప్పుడు నా మీదే ఎదురు తిరుగుతున్నాడండి. నేను అవినీతి పరున్నట్ట.
నాకు వ్యతిరేకంగా ఊరేగింపులు చేస్తున్నాడండి. పార్టీలో వాడు ఉండటమో నేనుండటమో తేలిపోవాలి. ఆ చూడండి, వాడి పార్టీ సభ్యత్వం రద్దు చేస్తారో లేకపోతే నేను రాజీనామా చేయాలో ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఆ లేకపోతే నేను ఊరుకోను. ఆ సార్, సార్ ప్లీజ్ ఒక్కసారి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయండి ప్లీజ్. చేయను, చేయను గాక చేయను. ఆ ఎమ్మెల్యే గారు నన్ను దించాలని ఊరేగింపులు చేస్తా ఉంటే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మీకు నేను సాయం చేస్తాను. చేయను, చెయ్యను గాక చెయ్యను. కరెక్ట్ సార్. మా శాంతి, శాంతి కాసిన మంచినీళ్ళు అమ్మా. చా 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 నలుగురు కూర్చున్న ఈ కుర్చీలో కూర్చుని చెబుతున్నాను, ఉద్యోగం లేని వాడు ఉడతలు పట్టడానికి కూడా పనికిరాడమ్మా. ఏదో స్నేహితుడు సహాయం చేస్తాడని ఛార్జీలు పెట్టుకుని 100 మైళ్ళ దూరం పెడితే లంచం అడుగుతాడా? లంచం నేను సర్వీస్ చేసిన నాళ్ళు ఎవరి దగ్గరన్నా ఒక్క పైసా లంచం పుచ్చుకున్నానమ్మా? వెధవది నా పెన్షన్ తీసుకోవడానికి నేను ఇంకోటికి లంచం ఇవ్వాలా? కడుపులో కరకరలాడుతోంది, కాస్త అన్నం పెట్టమ్మా. కావ్య, కావ్య ఏది పడుకున్నదే? కావ్యదమ్మా మాట్లాడదే, అప్పుడే పడుకోదేది. నీతో ఏమైనా గొడవ పడిందే? చెప్పమ్మా. నీతో చెప్పకుండా స్నేహితురాలతో కలిసి సినిమాకి వెళ్ళిందేమో, అంతే కదా? ఏమిటమ్మా కావ్య అది? అసలు కావ్యం అయిందమ్మా? మొన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు నాన్న. మొన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదా? మరైతే నువ్వేం చేస్తున్నావు? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు క్రాంతి. నేను అన్ని చోట్ల వెతికా, నాకేదో భయంగా ఉంది నాన్న. పోలీస్ స్టేషన్ లో నువ్వు రిటైర్డ్ కానిస్టేబుల్ పుల్రాజు కూతురునని చెప్పావా? చెప్పాను, అన్ని అయ్యాయి. అయితే నేను ఒకసారి కమిషనర్ దొరగారికి కనిపించి వస్తాను. ఆయన ఊళ్ళో లేరు, రేపు ఉదయం వస్తారట. అయితే రేపు ఉదయమే వెళ్ళి కలిసి వస్తాను. చూడమ్మా, నేను సర్వీసులో ఉండగా ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని రక్షించాను. ఆ భగవంతుడు నా బిడ్డకు అన్యాయం చేయడు కదమ్మా. అన్యాయం చేయడు, అన్యాయం చేయడు, అన్యాయం చేయడు. రేప్ చేసి చంపేశారు.
responsible for her death. What nonsense are you talking? Yes. మీ నిర్లక్ష్యమే ఆవిడ చావుకు కారణం. ఆమెను రేప్ చేసి చంపేశారు సార్. మీరు ఏ మాత్రం శ్రద్ధ తీసుకున్నా ఆవిడ బతుకుంటే సార్. ఐ సే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ డెత్. షట్ అప్. పోస్ట్ మార్టం జరుగుతోంది, రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. నో సార్. సార్, సూపరింటెండెంట్ గారు రమ్మంటున్నారు. హాయ్ డాక్టర్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? బాబ్ ఎలా ఉన్నాడు? ఎప్పుడు వస్తున్నాడు? నర్సింగ్ హోమ్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు? హాస్పిటల్ రెడీ. వాడు ఎప్పుడు వస్తే అప్పుడే ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. మా చెల్లెల్ని రేప్ చేసి చంపేశారట. ఎవరు చెప్పారు మీకు? నర్స్ చెప్పింది. నర్సా? yes, ఇప్పుడే చెప్పింది సార్. చూడు మిస్టర్, నర్సులు చెప్పడం అటెండర్స్ చెప్పడం కాదు. ఐ యామ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్. మై వర్డ్ ఇస్ ఎ రిపోర్ట్. మై రిపోర్ట్ ఇస్ ఎన్ ఎవిడెన్స్. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. డాక్టర్. నో సార్. ఇది తప్పు సార్. ఆ నర్సు. చూడు, ఇది కమిటీ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్. దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వచ్చు. నా చెల్లెలు కావ్య అనుమానాస్పద స్థితిలో మరణించగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు సరైనది కాదని మా నమ్మకం. ఆమెను బంగారు బాబు అనబడే విద్యార్థి కానీ అతని సహచరులు కానీ బలవంతంగా మానభంగం చేసి చంపి ఉంటారని మేము అనుమానిస్తున్నందువలన ఈ కేసుపై తిరిగి దర్యాప్తు జరిపించవలసిందిగా పోలీసు ఇన్స్పెక్టరు గారిని కోరడమైనది. హలో. హాయ్. హాయ్. హలో. 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 ఏంటి యూనిఫామ్ లో వచ్చావు? కావ్య, అదే చేసింది నువ్వేగా? ఆఫ్ కోర్స్. వివరాలు కావాలా? ఇంకా చెప్పనా? సరే, అసలు ఎలా చేసావు? టీపా రూపా లిన్ని లాగే. అదే చోటు, అదే టైపా? సంథింగ్ వెరీ వెరీ స్పెషల్. శాంతి రిపోర్ట్ ఇచ్చింది. కేస్ విత్ డ్రా చేయించు. ఇంపాసిబుల్. నో, నువ్వు ఇలానే ఉంటే నాకేమైనా పాసిబుల్? గో ఆన్, ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎందుకు? తెలియదు. రండి. ఎందుకు సార్ పిలిచారు? హలో క్రాంతి. ఏమిటి, ఫుట్బాల్ ఆడుతున్నావా? అవును. గుడ్. ఏంటి సార్ ఇది? షట్ అప్. గివ్ అగా. మొదలండి సార్. లాస్ట్ చెక్. పోలీసులు గూండాల్లాగా వ్యవహరించగా ఎలా వ్యవహరించాలో చెప్పు. ఆ రేపు నేనే చేశానని చెప్పు. చెప్పు. చెప్పరా?
వెదవల్ని కొన్ని వేల మందిని చూశాక గుండెలు రాళ్ళు చేసుకుని మేము గుంటాలం అయ్యాంరా రాస్టర్ దై పట్టుకో మీరంతా బయటికి వెళ్ళండి చెప్పరా చెప్పు ఆ అమ్మాయిని నేనే రేప్ చేశానని చెప్పు నీ తాత లాంటి వాళ్ళతో చెప్పించానరా చెప్పు ఏంటి సార్ ఇది లే సార్ ఏంటి అది ఎందుకు అతను కొడుతున్నారా సార్ ప్లీజ్ ఇన్స్పెక్టర్ వాడి చేత నిజం చెప్పించండి సారీ అమ్మా ఐఎమ్ వెరీ సారీ ఆ రోజు వీడు నీ కూడా వచ్చాడు కనుక వీడిని అనుమానించలేకపోయాను ఆ రోజే వీడిని లోపల పడేసి నాలుగు తన్నుంటే నీ చెల్లెలు బ్రతికుండేది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పోలీసు వాడిగా నీకు సహాయం చేయలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఏముందమ్మా ఏముంది నీ చెల్లెల్ని రేప్ చేసి చంపేసింది వాడే మా క్రాంతి రేపు చేశాడా ఏ నువ్వు చేసావా డేయ్ వీడలు కూడా లోపల పడేయండి ఆగండి ఏమిటి సార్ ఏమిటి అన్యాయం ఏమిటి ఘోరం అవునమ్మా పోలీసులు ఏం చేసినా ఘోరంగానే కనపడుతుంది కోర్టులో రుజువైన తర్వాత మా నిజరూపం ఏంటో తెలుస్తుంది సార్ తల్లి పాలు బిడ్డ తాగడం ఆవు పాలు దూడ తాగడం కూడా మీరు అనుమానిస్తే అసలు ఈ సృష్టికి అర్థం లేదు సార్ అనుమానించాలమ్మా అనుమానించడం అనేది పోలీసు వాడి ప్రాథమిక హక్కు నేను నా పెళ్ళాన్ని అనుమానిస్తాను నా జేబులో పది రూపాయలు పోయాయంటే నేను మొట్టమొదటి అనుమానించేది నా పెళ్ళాన్ని దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ సార్ మీరు అలాగే అనుమానించాలంటే నన్ను అనుమానించండి నా చెల్లెల్ని నేనే హత్య చేశాను నన్ను అరెస్ట్ చేసి ఆ చిత్ర హింసలు నన్ను పెట్టండి సార్ అనుమానించేవాణ్ణి కానీ అక్కడ జరిగింది రేపు ఆడది ఆడదాన్ని రేపు చేసిన కేసు నేను ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు అసలు లోకంలో అంతమంది ఉండగా ఏ సాక్ష్యాలతో అతన్ని పట్టుకున్నారు ఏ ఆధారాలతో అతన్ని కొడుతున్నారు సార్ ఇదిగో ఇప్పుడు తన్నిన తర్వాత దొరుకుతాయి సాక్ష్యాలు ఆధారాలు అంటే బలవంతంగా చెప్పిస్తారన్నమాట లేకపోతే దొంగ విధువులు చెప్పిచావరు కదమ్మా అందుకే సస్పెన్షన్ మీద తెచ్చి లోపల పడేస్తాం అదే అనుమానంతో బంగారు బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు చెల్లెలు చచ్చిపోయింది కదా అని ఇంతసేపు నీతో సింపతితో మాట్లాడాను ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అరెస్ట్ చేయాలో మాకు బాగా తెలుసు కావ్య నా చెల్లెలు నేను చెప్తున్నాను ఇతనికి ఏ పాపం తెలీదు ఇతను విడిచిపెట్టండి అంటే నా చెల్లెల్ని రేప్ చేశారు నేరస్తుల్ని పట్టుకోండి అని కంప్లైంట్ రాసిచ్చేది నువ్వే పట్టుకున్న నేరస్తుని వదిలిపెట్టండి అని చెప్పేది కూడా నువ్వే అంటే ఎవరేం చెప్పినా చేయడానికి పోలీసులు ఏమైనా కుజ్జాలనుకున్నావా మీరు పట్టుకున్నది నేరస్తుడి కాదు అది చెప్పడానికి నువ్వెవరు నేను చెప్తున్నాను వీడే నేరస్తుడు నీతో స్నేహం చేశాడు నీ చెల్లెల మీద మోజు పెంచుకున్నాడు ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ అమ్మాయి ఒప్పుకోలేదు అందుకే బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లాడు రేప్ చేశాడు ఆ సంగతి నీకెక్కడ చెప్తుందోనని అమ్మాయిని పీక పిసికి చంపేశాడు శవాన్ని తీసుకొచ్చి సైలెంట్ గా నీ ఇంటి ముందు పడేశాడు దిస్ ఈస్ ద కేస్ చూడు పోలీసు టోపీకి ఎవడెదురు తిరిగినా పోలీసు లాఠీకి బలి కాక తప్పదు ఇది చరిత్ర చరిత్ర గురించి నీకేం తెలుసురా ఖాకీ గుడ్డలు తొడుక్కున్న కసాయి నా కొడక నీకు పోలీసు వాటాల గురించి తెలుసు గాని పోలీసు లాఠీ గురించి ఏం తెలుసు పోలీసు వాడి చేతిలో లాఠీ అంటే న్యాయదేవత చేతిలో ధర్మకాటారా యమధర్మరాజు చేతిలో న్యాయదండం ఈ ముసల్ నా కొడుకుని మక్కెలెదగ దాన్ని బొక్కలో దయ్యంట్రా అడ్డమైన గడ్డి తిని తెగబలిసిన దున్నపోత నువ్వు పుట్టక ముందు నేను ఖాకీ బట్టలు వేసుకున్నాను రా
నువ్వు గోచి పెట్టక ముందు నేను లాఠీ పట్టుకున్నానరా సర్వీస్ చేసిన 30 సంవత్సరాల్లోనూ ఏ ఒక్క నిరపరాధి మీద లాఠీ ఎత్తనందుకు గోల్డ్ మెడల్ తీసుకున్న రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పులిరాజురా నేను చవట రాస్కిల్ మొత్తం మొత్తం ఈ గ్రూప్ అందరి లోపల వచ్చేయంట్రా నాన్నా నువ్వు ఎందుకు వచ్చావు నాన్నా అసలు నువ్వు ఎందుకు వచ్చావు పని చేసిన నాడు ప్రసాదం పెట్టిన దేవాలయం అని వచ్చానమ్మా కానీ ఇది పిశాచాలు తిరిగే శ్మశానం అయిందని తెలిసిందిగా ఇంకా ఎందుకు నాన్నా వెళ్ళిపోదన్నా చెప్పండి అతన్ని విడుదల చేయాలంటే నేనేం చేయాలి నువ్వు రాసిచ్చిన ఫిర్యాదు వాపస్ తీసుకోవాలి చెప్పండి రై నేను అక్క నీ పేరు రై నా చెల్లెలు దాని పేరు రై మానభంగం చేయబడి చంపబడిందని ఈ కేసు దర్యాప్తు చేయవలసిందిగా ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నాను నెక్స్ట్ పేరా నా చెల్లెలు మానభంగం చేయబడలేదని హత్య చేయబడలేదని కేవలం మానసిక క్షోభ వలన తనకు తానుగా ఆత్మహత్య చేసుకుందని బ్యాక్ రై ఆత్మహత్య చేసుకుందని వివరాలు నాకు తెలిసిన మీదట ఈ కేసుని ఉపసంహరించుకుంటున్నాను అక్కడిని సంతకం పెట్టు రై వీళ్ళందరి చేత సాక్షి సంతకాలు చేయించు రై మనుషులు మీకొక నీతి ఉన్నవాడి ఇంటి కాపుల కుక్కలు మీరు
పట్టావు ఎందుకు ఎర్ర టోపీ పెట్టావు ఎందుకు కర్రలాటి పట్టావు ఎందుకు చెప్పరా ఎర్రన్న ఓరి చెప్పరా కర్రన్న చెప్పరా ఎర్రన్న ఓరి చెప్పరా కర్రన్న ఎర్ర టోపీ పెట్టింది లేనోడి నెత్తి మీద టోపీని పెట్టేందుకు కర్రలాటి పట్టింది భక్కోడి వంటి మీద వాతల్ని పెట్టేందుకు ఏం చెప్పావరో ఎర్రన్న ఏం చెప్పావరో కర్రన్న ఏం చెప్పావరో ఎర్రనో ఏం చెప్పావరో కర్రన్న చొక్కా తొడిగింది రాత్రి పూట హత్యలన్నీ పగటి పూట కడిగేందుకు నల్ల గౌను కప్పింది న్యాయానికి కళ్ళు పొడిచి కారడీలు చేసేందుకు ఏం చెప్పావరో చొక్కమ్మ ఏం చెప్పావరో గౌనమ్మ ఏం చెప్పావరో చొక్కమ్మ ఏం చెప్పావరో గౌనమ్మ పెట్టావు ఎందుకు ఓటింగ్ కు వచ్చావు ఎందుకు గాంధీ టోపీ పెట్టావు ఎందుకు ఓటింగ్ కు వచ్చావు ఎందుకు చెప్పరా టోకన్న ఓరి చెప్పరా ఓటన్న చెప్పరా టోపన్ను ఓరి చెప్పరా ఓటన్న గాంధీ టోపీ పెట్టింది కళ్ళు సారా కాంట్రాక్టులు సొంతోళ్ళకి పంచేందుకు ఓటింగ్ కు వచ్చింది వంద వంద విసిరేసి రాష్ట్రాన్ని మింగేందుకు ఏం చెప్పావరు టోపన్న ఏం చెప్పావరు ఓటన్న ఏం చెప్పావరు టోపన్న ఏం చెప్పావరు ఓటన్న ఎర్రబొట్టు పెట్టావు ఎందుకు రంగు తొక్కాలేశావు ఎందుకు ఎర్రబొట్టు పెట్టావు ఎందుకు చెప్పరా రంగన్న ఓరి చెప్పరా బొట్టన్న చెప్పరా రంగన్న ఓరి చెప్పరా బొట్టన్న చొక్కాలేసింది రోజుకో రంగు మార్చి జాతకాలు తిప్పేందుకు ఎర్రబొట్టు పెట్టింది పూజలన్నీ జరిపించి దేవుణ్ణి చూపేందుకు ఏం చెప్పావరు రంగన్న ఏం చెప్పావరు బొట్టన్న ఏం చెప్పావరు రంగన్న ఏం చెప్పావరు బొట్టన్న ఏం చెప్పావరు రంగన్న ఏం చెప్పావరు బొట్టన్న Yeah!
everybody out. Everybody out. Kranti, what is this? Everybody out. Except you. Everybody get out. Ha ha ha.
వీడేనా? అవును సార్. ఏ కాలేజీలో చదువుతున్నాడు? తమ కాలేజీలోనే సార్. తిండి కూడా మన హాస్టల్లోనేనా? ఓ గడ్డి తినాల్సిన కర్మ నాకు లేదు. ఏయ్, ఈయన ఎవరో తెలుసా? హి ఇస్ ఎ బ్లాక్ మెయిలర్, బ్లాక్ మార్కెటియర్, చీట్, ఫ్రాడ్. అబౌవ్ ఆల్ హి ఇస్ ఎ బ్లడీ బాస్టర్డ్. ఏయ్, వీడు చేసిన నేరానికి ఎన్నాళ్ళు శిక్ష పడుతుంది? మాక్సిమం 3 మంత్స్. 6 మంత్స్ వరకు ట్రై చేయొచ్చు సార్. ఒక ఏడాది పడాలంటే? అబ్బాయి గారికి ఇంకా దెబ్బలు తగలాలి సార్. 3 ఏళ్ళు పడాలంటే? అబ్బాయి గారికి కత్తిపోట్లు తగలాలి సార్. 7 ఏళ్ళు పడాలంటే? అబ్బాయి గారి మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ జరగాలి సార్. 14 ఏళ్ళు పడాలంటే? అబ్బాయి గారిని చంపేయాలి సార్. ఏమిటిది? తుపాకీ సార్. ఇది బాయినెట్ సార్. ఎందుకు? కాల్చడానికి వీలు పడినప్పుడు ఎవరన్నా దగ్గరికి వస్తే పొడటానికి సార్. నీ సర్వీస్ లో ఎప్పుడన్నా ఎవరన్నా పొడిచావా? లేదు సార్. శ్రీరామచంద్రుడు అన్నమాట. అవును సార్. వీణ్ణి చంపినందుకు, నిన్ను కొట్టినందుకు వాడికే శిక్ష పడుతుంది. సెక్షన్ 302, సెక్షన్ 302A, సెక్షన్ 307 పెరసి వాడికి ఉరి శిక్ష పడుతుంది సార్. గుడ్, అదే నీ ఎఫ్ఐఆర్. ఎస్ సార్. ఆ బండి రిజిస్టర్ మూలానే మొత్తం డిపార్ట్మెంట్ అంతా గబ్బు పట్టిపోతుంది. అందుకే అన్నారు కదరా బాబు, కులములో గుణహీనుడు అక్కడుండిన కులము చెడును వా అని గుణము చేత. అలాగని చూస్తూ ఊరుకుంటామా? కమిషనర్ గారికి చెబుదాం. ఆయన మాత్రం ఏం చేస్తాడు? పొలిటికల్ ప్రెషర్. బంగారు కోటరి చేతిలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాడు చివరికి ఎవరి చేతిలో చస్తాడో గాని కుక్క చావు చేస్తాడు. శాంతిని మనం ప్రాణాంతం విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అది బయటికి వచ్చిందంటే మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది. దానికి దేవుణ్ణి చూపించాలి సార్. ప్రతి విషయానికి ప్రతి వాళ్ళకి దేవుణ్ణి చూపిస్తే మన పూజకు ఎవ్వరూ మిగలరు. నేను రమ్మన్నానని దాన్ని పిలిపించండి. నన్ను ఎందుకు పిలిపించారు? కూర్చో. అక్కర్లేదు, చెప్పండి. నువ్వు కూర్చోకపోతే నేను నించోవలసి వస్తుంది. 2 ఏళ్ల క్రితం పాటల పోటీల్లో ప్రథమ బహుమతిగా నీకు కప్ ఇచ్చాను. తెలుసు. దానికి 2 ఏళ్ల క్రితం ఆటల పోటీల్లో ఒక షీల్డ్ ఇచ్చాను. తెలుసు. దానికి సంవత్సరం ముందు మీ నాన్న ఉద్యోగం నుండి సస్పెండ్ అయితే తిరిగి నేనే ఇప్పించాను. తెలీదు. అదే కాదు, నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, మీ నాన్న ఎలా చంపబడ్డాడో నీకు తెలియదు. తెలుసు. ఏమని? నేను చంపించానని, నా కొడుకు చంపాడని. అవునా? అవును. చంపించాల్సిన అవసరం అయ్యగారికి ఏముంది?
అడ్డు తొలగించుకోవడానికి ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అయ్యగారికి ఏమడ్డు ఝాన్సీ ఈ రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా నేనే చేయించానంట దానికి కారణం ప్రభుత్వం నా చేతుల్లో ఉండడం మహాభారత యుద్ధానికి ధృతరాష్ట్రుడే కారణమైతే మీ నాన్న చావుకి నేనే కారణం మేకను కోసి సూక్తులు చెప్పేవాడు బుద్ధుడు కాడు రక్తాన్ని తాగి వేదాలు వల్లించేవాడు వ్యాసుడు కాడు నీకు తెలుగు మెయిన్ సబ్జెక్టా కాదు పొలిటిక్స్ అయితే మా రాజకీయాలకు బాగా పనికొస్తావు నిన్ను విద్యాశాఖ మంత్రిని చేస్తాను అప్పుడు స్లోగన్స్ కొడుతూ రోడ్డున పడనక్కర్లేదు ఏసీ రూమ్ లో కూర్చొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించొచ్చు ఒక స్టూడెంట్ ని నన్ను మంత్రిగా ఎలా చేస్తారన్నా అయ్యగారు తలుచుకుంటే నిన్ను ముఖ్యమంత్రిని కూడా చేయగలరు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళ చేత రాజీనామా చేయించడానికి ఈ స్టేట్ ఏమన్నా నీ గ్రాండ్ ఫాదర్ ఎస్టేట్ అనుకున్నావా పదవులు నీ ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టడానికి సారా పాటల్లో జిల్లాలు పంచిపెట్టడం అనుకున్నావా ఆ రోజు నీ ఇంటి ముందు నువ్వు చూసింది మచ్చుక మాత్రమే జస్ట్ ఏ శాంపిల్ రేపు నువ్వు చూడబోయేది నేను చేసేది చెప్పాం చెప్పింది చేస్తాం డాడ్ పూజలు చేయించండి దేవుణ్ణి చూపించండి తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి అంగాంగం అమ్మేస్తుంటే అంగాంగం అమ్మేస్తుంటే భరతఖండం భగ్గుమంటుంది భరతమాత సిగ్గుపడుతుంది ఇంకా దేనికి ఆలస్యం తాడో పేడో నీ లక్ష్యం ఇంకా దేనికి ఆలస్యం తాడో పేడో ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ప్రజాస్వామ్య దేశంలో సామ్యవాద లోకంలో సగటు మనిషి విలువెంత లేని వాడి వెల ఎంత 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 ఒక తుమ్మాకి గుండంత ఒకలాంటి కర్రంత స్వార్థం కట్టిన మేడల్లో చీకటి బజారు నీడల్లో ఉన్న వాడి వెల ఎంత తెగ పలిసిన వాడి బలమెంత ఎంత ఎంత హిమాలయాల ఎత్తంత అధికారాలకు నియంత న్యాయం ధర్మం చట్టం రక్షణ నాలుగు పాదాలైతే అవి ఉన్నవాడి పాదరక్షలే అయితే లేరా నవ భారత నిర్మాత తారా రాజ్యాంగానికి నియంత 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 ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి
దేశంలో బుద్ధుడు వెలసిన లోకంలో శాంతి భద్రత విలువెంత అహింసావాదం వెల ఎంత 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 ఒకలా పెద్దంత ఎన్కౌంటరు చావంత పట్టపగలు నది రోడ్డుల్లో వెళ్ళి చూపుల సంతల్లో ఆడదాని విలువెంత మంగళ సూత్రం వెల ఎంత 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 ఒక కిరోసిన్ తిన్నంత ఒక రైల్లో రేపంత న్యాయం ధర్మం చట్టం రక్షణ నాలుగు పాదాలైతే అవి ఉన్నవాడి పాదరక్షలే అయితే లేరా నవ భారత నిర్మాత సారా రాజ్యాంగానికి నియంత 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 ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి అంగాంగం అమ్మేస్తుంటే అంగాంగం అమ్మేస్తుంటే భరతఖండం భగ్గుమంటుంది భరతమాత సిగ్గుపడుతోంది ఇంకా దేనికి ఆలస్యం కాడో పేడో నీ లక్ష్యం ఇంకా దేనికి ఆలస్యం కాడో పేడో నీ లక్ష్యం నకిలీ పోలీసులు ఈ స్టేషన్ ని పట్టుకున్నారని ఏసీపీ గారు చెప్పారు. ఏసీపీ గారు చెప్పింది కూడా కరెక్టే. ఏసీపీ గారు ఏం చెప్పారు? షడప్ అంటారు, మెడ పట్టుకుని లోపలికి తొయ్యమంటారు. హలో, ఎవరు? నియంత. ఈ రాష్ట్రానికి నేనే నియంతను. నేను నియంతలకు నియంతను. షట్ అప్. అచ్చ తెలుగులో దానర్థం నోర్మొయ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఆరణాల పెట్టుబడితో సారా కొట్టు ప్రారంభించి 6.5 కోట్ల ప్రజానీకాన్ని శాసిస్తున్న ఒక సారా సామ్రాట్టుతో. అసలు నువ్వెవరు? ఇన్నేళ్లుగా ఎదురు దెబ్బ తెలియని నిన్ను ఎదిరించి నిలిచిన ఒకే ఒక వ్యక్తి క్రాంతి కుమార్ని. ఓ, నువ్వా? జైలు నుంచి పారిపోయి వచ్చావుగా. జైలు గోడలు పగలగొట్టి
బయటకొచ్చాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? యమలోకం నుంచి. అప్పుడే అక్కడికి చేరిపోయావన్నమాట. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను ముందుగా ఉండాలిగా. షట్ అప్. ఆ ఇందాకే చెప్పాను తెలుగులో మాట్లాడుకుందామని. చూడు కావ్యను బలవంతం చేసి హత్య చేసిన నీ కొడుకు వాడి చుట్టూ చేరిన ముగ్గురు తొత్తులు రేపు సాయంత్రం 5 గంటల లోపల కోర్టుకు హాజరై నేరం ఒప్పుకోకపోతే నీ కొడుకు దేవుణ్ణి చూస్తాడు. బెదిరిస్తున్నావా? లేదు శాసిస్తున్నాను. నిన్నటి వరకు రాష్ట్రాన్ని నువ్వు శాసించావు. ఈ రోజు నుంచి నేను నిన్ను శాసిస్తాను. ఏమిటి రే? నువ్వు చెప్రా. ఒరే నువ్వు చెప్రా. నువ్వే చెప్పు. మీ ముగ్గురికి ఫోన్లు వచ్చాయా? క్రాంతి కుమార్ ఫోన్ చేశాడా? మాకు భయంగా ఉంది అంకుల్. మేము కోర్టుకు వెళ్తాం అంకుల్. మేము నిజం చెప్పేస్తాం అంకుల్. జరిగింది జరిగినట్టు చెప్పేస్తాం అంకుల్. మీకేం భయం లేదు. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏమీ చెప్పక్కర్లేదు. చెప్పకపోతే మమ్మల్ని చంపేస్తానన్నాడు అంకుల్. మీరు నా కస్టడీలో ఉండగా ఆ అవకాశం వాడికి ఎందుకు ఇస్తాను? వెంకీ, వీళ్ళు భయపడుతున్నారు. పూజ చేసి దేవుణ్ణి చూపించు. బాబు 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 బాబు. ఏమిటి చెప్పు. చెబుతాను బాబు చెబుతాను బాబు. ఇప్పుడు చెప్పు. అయ్యి బాబు డైరీలు దాటం లేదు బాబు. అయ్యి బాబు అసలు విషయం చెప్పమే. చెప్తాను బాబు. రెండేసాను కదా వరుసమే కాస్ అవుతా ఉంది. కొంచెం ఆగండి బాబు. సాడేస్తాను బాబు. చెప్పబోయా ముందు. ఇప్పుడు డైలూట్ అయింది బాబు. ఏం బాబు చోడ పోలేకపోయింది బాబు. చెప్పు. తమరు చచ్చిపోతారు బాబు. బాబు ఆ క్రాంతి గారు జైలు నుంచి తప్పించుకొచ్చి మీ ముగ్గురు ఫ్రెండ్స్ ని చంపేశాడు కదా. అవును. ఇప్పుడు తమరు చంపేస్తాడు బాబు. ఏమిటి వాగుతున్నావు? వాగుడు కాదు బాబు. అసలు ఆడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి బాబు. బాబు ఆడి దగ్గర ఏకే పార్టీ సిక్స్ గన్స్ ఉన్నాయి బాబు. అంతేకాకుండా ఇంకోటి కొత్త రకం ఉంది బాబు. అది మీటరు. ఇలా నొక్కితే చాలు బాబు. అయితే డాడీతో చెప్పి నా చుట్టూ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ నరించాయి. డాడీతో చెప్పి మీ చుట్టూ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ అరేంజ్ చేయాలి. ఇది బాబు ఐడియా. ఇది బాబు ఐడియా. బాబు సెక్యూరిటీ గార్డే కదా ఇందిరాగాంధీని చంపేసింది. ఓ అయితే ఒక ఏసీపీని ఒక కానిస్టేబుల్ అరేంజ్ చేస్తే. ఇది ఐడియా. ఏసీపీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏసీపీ. బాబు ఈ మధ్య కదా ఏసీపీని కానిస్టేబుల్ వేసేసాడు బాబు. అలాగే మిమ్మల్ని వేసేస్తే అయితే నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయండి బాబు. ఆడు జైల్లో తప్పించి వచ్చాడు కదా, మీరు జైల్లో చెక్కేయండి. ఎవరు జైల్లో పెట్టరే? ఏ చోట పట్టు తీసుకుని ఎవరినైతేనే బతుకుంటాను సార్. ఆడే పెట్టాడు జైల్లో. ఆగండి ఆగండి. ఏంటి బాబు ఎవరినైతే ఉన్నాను కానీ నాణ్యతనే ఉపయోగిస్తావా? అలా అలా కాదు బాబు. బాబు పట్టపగలే హత్య చేసిన మిమ్మల్ని జైల్లో పెట్టలేదు కదా, నా నెత్తి బద్దలు కొడితే ఎవరు పెడతారు బాబు జైల్లో? బాబు ప్రామిస్ చేస్తున్నాను, ఇంకో ఐడియా ఇస్తాను,
యూ విల్ బి సక్సెస్. వస్తాను బాబు. కాల్ ఫర్ యూ సార్. హలో మిస్టర్ బంగారు కోటయ్య, ఇంతవరకు ఎదిరించిన వాళ్లను హతమార్చే రాక్షసుల్ని చూశాను, కానీ శరణు అంటూ వచ్చిన వాళ్లను చంపే ఏకైక రాక్షసుడివి నువ్వే. నరరూప రాక్షసుడివి, అన్యాయంగా ముగ్గురు కుర్రాళ్లను నీ కొడుకు కోసం బలి తీసుకున్నావు. చూడు, ఇంకో 24 గంటల లోపల నీ కొడుక్కి దేవుణ్ణి చూపిస్తాను. చూడు మిస్టర్ ఆకాశవాణి, బెదిరించడం తప్ప వినడం నాకు అలవాటు లేదు. ఎదురుపడి మాట్లాడలేని పిరికివాడి ఛాలెంజ్లు నేను లక్ష్య పెట్టను. నా కొడుకు ఒంటి మీద ఈగ వాలితే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది, మనిషి వాలితే అస్థిపంజరం మిగులుతుంది. నువ్వింకోసారి ఇలాంటి ఫోన్ చేస్తే నేను పూజ ప్రారంభించాల్సి వస్తుంది, నీకు దేవుణ్ణి చూపించాల్సి వస్తుంది. వాడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం సార్, వాడిని త్వరలోనే తప్పకుండా పట్టుకుంటాం సార్. అవును సార్. ఎస్ సార్. నో, 24 గంటల్లో వాణ్ణి మీరు పట్టుకోవాలి, లేదంటే మీ అందరికీ దేవుణ్ణి చూపించాల్సి వస్తుంది. నీ కొడుకు ఎక్కడ? తెలీదు. తెలీదా? క్రాంతి, క్రాంతి, నిన్ను చూడు. ఏమిట్రా? శాంతం మనబడే నడి వయస్కురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినట్టు తెలియవచ్చింది. ఆమె జైలు నుంచి తప్పించుకుని తీవ్రవాదిగా ప్రభుత్వం పరిగణించిన క్రాంతికుమార్ తల్లి అని అతను ఆచూకీ తెలుసుకునే నిమిత్తం ఆమెను పోలీసు వాళ్లు చిత్రహింసలు పెడితే చనిపోయిందని ఒక పాత్రికేయుడు తెలియజేశారు. కానీ ఈ వార్తను ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.
చెప్పు గంసన్ని కింద పడేయమని. రేయ్ కింద పడేంట్రా. కమ్ ఆన్. కమ్ ఆన్. హేయ్ గన్స్ కింద వాయిసర్ ఏంట్రా? నా కాసన్ని వండి. కాసి తెంపేయండి. యు షట్ అప్ బాస్టర్డ్. పోలీసులు అంటే ఎవరు? రక్షించబడరు. రక్షించాల్సింది ఎవర్ని? న్యాయాన్ని. న్యాయం అంటే వరా? చెప్పండి. కాదు. ఇలాంటి వెధవల వల్లే మీ డిపార్ట్మెంట్ గౌరవం తగ్గిపోతుంది. అవునా? అవును. ఇలాంటి వెధవల వల్లే మీ డిపార్ట్మెంట్ కుళ్ళిపోతుంది. అవునా? అవును. అవును అవును అంటూ కాకులు అరుస్తారు. కాల్చి పారేయండి వెధవని. ఎత్తండి తుపాకీలు. కమ్ ఆన్. రక్షణిస్తున్నది నేను ఒక 3 రోజులు బొంబాయి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా నా కొడుకుని బెదిరించిన వాణ్ణి ప్రాణాలతో గాని శవాన్ని గాని నా ముందు పెట్టకపోతే సీఎం ఏ ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో ఉండరు. మైండ్ ఇట్. మీరే కాదు, అయ్యగారు చెప్పింది జరగకపోతే సీఎం ఏ కుర్చీలో ఉండడు. ఒక ముఖ్య ప్రకటన. జైలు నుండి పరారైన తీవ్రవాది హంతకుడు క్రాంతికుమార్ని ప్రాణాలతో గాని అతని శవాన్ని గాని అప్పగించిన వారికి 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని రాష్ట్ర హోంశాఖ ప్రకటించింది. మనకి రక్షణ ఇవ్వగలిగిన చోటు ఒకే ఒక్క చోటు. సార్, సార్, ఎవరు నువ్వు? కొత్తగా అపాయింట్ అయ్యాను సార్. ఎవరు అపాయింట్ చేశారు? నీ ఎంత వాడెవడు? నువ్వు పైకి రా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవరు? కొత్తగా అపాయింట్ అయిన పిఎస్ని. నిన్నెవరు అపాయింట్ చేశారు? నీ ఎంత? షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సెక్యూరిటీ. నువ్వు కొత్తగానే అపాయింట్ అయ్యావా? ఎస్ సార్. నిన్ను ఆ నియంత అపాయింట్ చేశాడా? ఎస్ సార్. Who is that bloody Niyanta? Nene sir. You are a wanted person. Yes sir. I am a wanted person by the government and I am a wanted person for the public also. Ninnu ippude arrest chestanu. Sorry sir. Meere arrest lo unnaru. Simham bone lo tala pettavu. Simham noru kottabadindi. Kallu kattabaddayi. నిన్నేం చేస్తానో చూడు. సారీ సార్, మీరేం చేయలేరు. ప్రస్తుతం నేనేం చెప్తే అదే మీరు చేయాలి. చూడండి ముఖ్యమంత్రి గారు, మేం మీ ఇంట్లో ఉన్న సంగతి మీ వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు. మీ వాళ్ళంతా మా కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజు మీ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోజు నుంచి మీ పనులన్నీ అలాగే జరుగుతాయి. కాకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం ఉండదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మీ భార్య మీ కూతురు నా నోటితో అసభ్యం చెప్పకూడదు. మీరు తిరిగి వాళ్ళను చూడలేరు. ఇన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని దత్తత తీసుకుని దానిపై గుత్తాధిపత్యాన్ని పెంచుకున్న సారా సామ్రాట్ నోటి వెంట ఏ మాట వస్తే అదే మీ చేతుల్లో చట్టమైంది, మీ చేతుల్లో శాసనమైంది. ఈ క్షణం నుంచి ఆ చరిత్రను తుడిచేసి నా నోటితో ఏం చెబితే అదే చట్టం కావాలి, శాసనం కావాలి. గురు గురు, ఎరువుల కుంభకోణం ఫైల్ ఇక్కడుంది గురు. ఇదిగో సారా టెండర్ల కేసు. ఎవరది? ఏమిటి ఏమిటి వెతుకుతున్నారు? ఫైల్స్. ఇన్నాళ్ళు అతి భద్రంగా
నీ ఉక్కు సింహాసనం కింద తొక్కి పెట్టిన బంగారు కోటయ్య ఫైల్ వాటితో మీకేం పని ఒక్క బంగారు కోటయ్య బతుకు బయటపడితే ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది స్వార్థపరుల గుట్టు బయటపడుతుంది ఇది కారంపల్లి హరిజనుల సజీవ దహనం దానికి సంబంధించిన ఫైల్ ఇది పాలకొండ దహనకాండ ఇది ఏసీపీ సిమెంట్ కుంభకోణం ఇది నాగార్జున పల్లిలో 2000 ఎకరాల భూమి కబ్జా ఇది ప్రకాష్ ఆది నారాయణ రావు హత్య ఇది కాలేజీ విద్యార్థి కిషోర్ హత్య హలో రే స్పూను నా పేరెలా తెలుసు ప్రతి డబ్బాలోనూ ఓ స్పూన్ ఉంటుంది కదరా ఆ డబ్బాకివ్వు పేరు నా పేరు క్రాంతి ఏం పని వాణ్ణి చంపాలి రాంగ్ నెంబర్ ఎవరిది రాంగ్ నెంబర్ అండి రాంగ్ నెంబర్ మళ్ళీ ఆ రాంగ్ నెంబర్ ఏమో చూడు నాకు రాంగ్ నెంబర్ మీ కరెక్ట్ నెంబర్ తీసుకోండి తీసుకోండి ఎస్ రే డబ్బా స్టూపిడ్ ఎవరు నువ్వు రే డబ్బా నీ చావు దగ్గర పడింది ఇంకొక 24 గంటల్లో నీ బాడీని 24 ముక్కలు చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ముక్కను తగలబెడతాను ధైర్యం ఉంటే గవర్నమెంట్ నీ చేతుల్లో ఉందిగా తప్పించుకోరా ఏమంటాడు బాబు నన్ను 24 గంటల్లో 24 ముక్కలు చేసి 24 జిల్లాలో తహనం చేస్తారట ఎంత అదృష్టవంతులు బాబు మహామహులందర్నీ ఒక్కొక్కడిని ఒక్కొక్క జిల్లాలోనే దహనం చేశారు మిమ్మల్ని ఒక్కడిని 24 జిల్లాల్లో దహనం చేస్తానంటే ఎంత పుణ్యాత్ములండి మీరు కమిషనర్కి ఫోన్ చేయి సార్ మీకు ఫోన్ హలో సీఎం నన్ను 24 గంటల్లో చంపుతానని ఆ క్రాంతి గార్డ్ ఫోన్ చేశాడు నేను డాడీ దగ్గరికి బొంబాయి వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్ దాకా సెక్యూరిటీ ఇవ్వమంటే కదలడానికి వీలేదంట నీ కమిషనరు చెప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని కమిషనర్కి ఇవ్వమనండి కమిషనర్కి మాట్లాడు హలో అతన్ని బాంబేకి పంపమనండి అతన్ని బాంబే పంపించు సార్ అతను బయటికి వెళ్తే ప్రమాదం సార్ చెప్పింది వినమనండి చెప్పింది విను కాదు సార్ ఎంత సెక్యూరిటీ ఉన్నా కార్ను గుర్తుపడతారు బ్లాస్ట్ చేసే ప్రమాదం ఉంది తీసుకోండి అందుకే ఆ కారులో ఎవరూ లేకుండా ఖాళీ కారు పంపించు దాంతో పాటు ఫుల్ సెక్యూరిటీ కూడా పంపించు మరి చిన్నబాబుని ఆటోలో ఎయిర్పోర్ట్కు పంపించు ఆటోలోనా ఎస్ అదే సేఫ్టీ ఆటోలో బంగారు బాబు పెడతారని ఎవ్వరూ అనుకోరు ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం సెక్యూరిటీ ఫుల్గా పెట్టించు మధ్యలో సెక్యూరిటీ వద్దు ఓకే డూ వాట్ ఐ సే ఏ సీఎం నన్ను ఆటోలో వెళ్ళమంటావా నేను ఆటోలో వెళ్తే వాట్ అబౌట్ మై స్టేటస్ స్టేటస్ అనుకుంటే చస్తావు ఇదే సేఫ్టీ వెళ్ళు చూడు నన్ను ఆటోలో వెళ్ళమంటున్నాడు వెళ్ళండి బాబు నువ్వు రాకూడా నేను మీరు ఆటోలో ముందు నుండి నేను వెనకాల మెల్లిగా సైకిల్ మీద వస్తాను ఏర్పాట్లు చేయి హలో కమిషనర్ నేను సీఎం అని మాట్లాడుతున్నాను బాబుని ఆటోలో పంపించమని చెప్పాను అవును ఇప్పుడు అలా కాదు క్రాంతి నాతో అలా చెప్పించాడు వాడు నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు చూడు బాబుని ఇల్లు కదలనివ్వద్దు మీరు సైలెంట్గా మా ఇంటికి వెంటనే ఫుల్ ఫోర్స్తో వచ్చేయండి ఓకే ఆల్రెడీ ఫుల్ ఫోర్స్తో వచ్చాను సార్ పిచ్చి సీఎం
ఈ ఇంటి నుంచి మాతో తప్ప టెలిఫోన్ లో ఎవరితోనూ మాట్లాడలేదు. ఫోన్స్ బయట నుంచి వస్తాయి. అది మా టెలిఫోన్ ఆపరేటర్ ద్వారా. క్రాంతి, ఇది చాలా అన్యాయం. చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుంటున్నావు. ఆ చట్టం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనా? మీ చేతుల్లో ఉంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని నా చేతుల మీదుగా బంగారు బాబును చంపిస్తావా? ఏ వాడు చస్తే దేశానికి లోట కాకపోవచ్చు, కానీ హత్య చేయడం నేరం. అది బంగారు బాబును చంపబోయేటప్పుడే తెలిసిందా సీఎం? పట్ట పగలు అందరి కళ్ళ ముందు ఒక స్టూడెంట్ ని హత్య చేసినప్పుడు అది నేరం అనిపించలేదా? ఆ స్టూడెంట్ ను కన్న తల్లి బంగారు కోటయ్యే పెళ్ళాం కాదు కనుక కాలేజీలో చదువుకుంటున్న ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే అది నేరం అనిపించలేదా సీఎం? ఆ పిల్ల బంగారు కోటయ్య పెళ్ళాం కన్నది కాదు కనుక తన ఇంటి ముందే ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తే అది నేరం అనిపించలేదా సీఎం? వాడు బంగారు కోటయ్య పెళ్ళాం తమ్ముడు కాదు కనుక ఇంకా ఎన్ని ఎన్ని చెప్పమంటారు సీఎం? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడికి, సెక్రటేరియట్ ఒకడికి కాంట్రాక్ట్ ఇచ్చేసి హ్యాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాడిని శిక్షించే ధైర్యం మీకుందా? ఒకవేళ మీకున్నా కూడా సాక్ష్యం చెప్పే దమ్ము ఎవరికుంది? నాకుంది, నాకుంది సీఎం. చెయ్యని హత్యకు శిక్ష పడింది, ఇప్పుడు ఈ హత్య చేసి ఆ శిక్షకు న్యాయం చేకూరుస్తాను. సో మీకు ఆత్మసాక్షి ఉంటే, నేను చెప్పింది న్యాయం అనుకుంటే, మీరు మనిషి కండి, ప్రజల మనిషి కండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలే నియంతలని, ప్రజల కోసం బ్రతకండి, ప్రజల కోసం చావండి.
ఏమైంది ఏం జరిగింది చెప్పండి ఏమిటి పాండు ఏరా అయ్యా అయ్యా చెప్పండి నా కొడుకుని ఎవరు చంపారు తెలీదు ఎలా చంపబడ్డాడు ఈ పాటికి మీ వాళ్ళు చెప్పే ఉంటారు వాళ్ళు చెప్పడం కాదు నీ నోటితో నేను వినాలి ఎలా చంపబడ్డాడు కమిషన్ వేశాను ఎంక్వైరీలో ఉంది ఎంత కమిషన్ తీసుకొని కమిషన్ వేశావు
ఇంతకు ముందు నేను వేసిన కమిషన్లకు నువ్వు ఎంతంత కమిషన్ ఇచ్చావో అంత మాట మారింది. ధారణ కూడా మారింది. కాదు. మనిషినే మారాను. కుర్చీ కూడా మారిపోద్ది. కూర్చోడానికి పీట కూడా లేని వాడివి. నువ్వు మాట్లాడతావేరా కాట. ఆ ముయినూరు బుల్లెబాయ్. నో. దిస్ ఇస్ నాట్ బుల్లెబాయ్. ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. దట్ మీన్స్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గా కుర్చీలో కూర్చోబెట్టింది నేను. నేనే లేకపోతే నీకు ఆ కుర్చీ లేదు, పదవే లేదు, అసలు ఎలక్షన్ లో డిపాజిటే లేదు. కరెక్ట్. నా పేరుతో బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసినా దాన్ని నువ్వు తీయలేవు. అది నా బ్యాలెన్స్ గానే మిగిలిపోతుంది. ఇది అంతే. అలానే అనుకుంటూ ఉండు. పూజలు చేయించవలసి ఉంటుంది, దేవుణ్ణి చూపించవలసి ఉంటుంది. ఆయన చేసిన పూజల ఫలితమే. ఆయన కొడుక్కి పూజలు చేయించారు, దేవుణ్ణి చూపించారు. అంటే ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చుని నీకు ఇష్టం లేని వాడని చంపిస్తావన్నమాట. నువ్వు చెప్పిన విద్యే కదా. అధికారం చేతిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా గొడ్డళ్లతో గాని నాటు బాంబులతో గాని మనుషుల్ని లేపేయొచ్చని, చివరికి వాళ్ళ బూడిద కూడా దొరకకుండా కృష్ణలోనో గోదావరిలోనో కలిపేయొచ్చని. నా విద్య నాకే ప్రదర్శిస్తున్నావన్నమాట. ప్రదర్శించలేదు. ప్రదర్శించడానికి పర్మిషన్ ఇచ్చాను. బుల్లెబాయ్, అసలు నీకే అన్యాయం చేశానని నాకింత ద్రోహం చేస్తున్నావు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఈ ద్రోహం జరగకూడదని నేనే ఈ ద్రోహం చేశాను. ఈ కొడుకు చేసిన ప్రతి ద్రోహం నాకు తెలుసు, ప్రతి ఘాతుకం నాకు తెలుసు, ప్రతి హత్య నాకు తెలుసు, అలాగే నువ్వు చేసిన హత్యలు కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా కుక్కిన పేనుల కీలు బొమ్మలా ఎందుకు పడి ఉండాలి వెధవ కుర్చీ కోసం? మిస్టర్ బంగారు కోటయ్య, నిన్ను కాదంటే తెల్లవారేసరికి నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. ముఖ్యమంత్రి వెంకట్రావును ఏం చేశావో నన్ను అదే చేస్తావు. రాజీనామాలు తీసుకెళ్తావు, గవర్నర్ ముందు నిలబెడతావు, నన్ను దింపేస్తావు, నీకు నచ్చిన తొత్తుగా నన్ను తెచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చోబెడతావు. కానీ నీకంటే ముందు నేనే గవర్నర్ దగ్గరకు వెళ్తాను, అసెంబ్లీని రద్దు చేస్తాను, తిరిగి ప్రజల్లోకి వెళ్తాను. నీలాంటి పెద్ద కాంట్రాక్టర్ల మద్దతు లేకుండానే ప్రజాశక్తితో గెలుస్తాను. నీలాంటి స్వార్థ పనులను ఏరి ఏరి కటకటాల్లో కూర్చోబెడతాను. వెన్నుపోటుగాళ్లను వెన్నపూసలా కరగబెట్టేశాను, ఫిరాయింపు దాళ్లను పలావు చేసి తినేశాను. స్వామి ద్రోహులకు స్వామినే చూపించాను, నమ్మక ద్రోహుల్ని అమ్మకం పెట్టేశాను. బుల్లెబాయ్, నిన్ను క్షమించనురా. ఎస్ సార్. రేపు బ్లైండ్ స్కూల్ శంకుస్థాపన ఉంది, మీరు గవర్నర్ కలుసుకునే ప్రోగ్రామ్ ఉంది, మరి బ్లైండ్ స్కూల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమంటారా? నో నో, బ్లైండ్ స్కూల్ ప్రోగ్రామ్ అయిన తర్వాతే గవర్నర్ ని కలుస్తాను. కొద్ది రోజుల్లోనే పరిపాలనా విధానంలో ఎన్నెన్నో సంచలనాత్మకమైన మార్పులు తెచ్చి సంచలన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గన్నాబొత్తుల బుల్లబ్బాయ్ గారిని పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేయవలసిందిగా కోరుతున్నాం. ధ్రువందగింద్రాగ్న్యశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం రాజమదనయంద దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే
sano manbe damor jandugana denarva gatmana vadashtutaito suhartvastuchanagrannanto suhartvastuprade మా పార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మీరు నా మెజారిటీతో సంతృప్తి పడితే నేను ముఖ్యమంత్రిగా పదవి స్వీకరిస్తాను. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు బంగారు కోటయ్య గారితో ఉన్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడాలంటే బంగారు కోటయ్య గారే శరణ్యం. ఆల్ రైట్, రాజ్యాంగ పరిధిలో నేను ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో నిపుణులతో చర్చిస్తాను, మీకు తెలియజేస్తాను. వెళ్ళండి. బంగారు కోటయ్య 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 సోదర సోదరీమణులారా, మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించే రోజు ఈ రోజు. మన ముఖ్యమంత్రి శ్రీ బుల్లబాయ్ గారి ఆకస్మిక మరణంతో రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత స్థితిని పోగొట్టడానికి మనకున్న బలాన్ని నిరూపించి గవర్నర్ ఆమోదాన్ని పొంది మన రాష్ట్ర ప్రియతమ నాయకుడు శ్రీ బంగారు కోటయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బంగారు కోటయ్య జిందాబాద్ 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 జిందాబాద్ బంగారు కోటయ్య 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 జిందాబాద్ I Bangaru Kotaya do swear in the name of God that I will faithfully execute the office of the chief minister execute the office of Sobat! 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 Sobat!
ముందు వాడిని అరెస్ట్ చేయండి. నువ్వెవడివిరా నన్ను అరెస్ట్ చేయించడానికి? గవర్నర్ సాబ్, నేను ఒక హంతకుణ్ణి, జైలు నుంచి తప్పించుకొచ్చిన వాడిని. నేను మీకు పట్టుబట్టానికే వచ్చాను. పట్టుబడే ముందు ఒక ప్రజాద్రోహిని, రాజకీయ హంతకుణ్ణి మీ ముందు నిలబెట్టి పట్టించదలుచుకున్నాను. చూస్తారేంటి, పిట్టను కాల్చినట్టు కాల్చి పారేయండి. సార్, మీ కళ్ళ ముందే నియంత్రణ ప్రవర్తిస్తున్నాడు వాడే, వాడే ప్రజాద్రోహి, రాజకీయ హంతకుడు సార్. సార్, ఇప్పుడు మీరు ఎవరితో ప్రమాణం చేయిస్తున్నారు? బంగారు కోటయ్యతో. ఎవడు వాడు? పార్టీ నాయకుడే. ఏ అర్హత చూసి వాడికి ముఖ్యమంత్రి పట్టం కట్టబోతున్నారు? మనుషుల్ని బాగా చంపగలడనా? పోలీసుల్ని బాగా మేపగలడనా? వాడు ఆంధ్ర గుండా సార్, ఆల్ ఇండియా చీట్ సార్, ఇంటర్నేషనల్ ఫ్రాడ్ సార్. సార్, వాడు చెయ్యని నేరం లేదు, వాడి హత్యకు గురి కాని జిల్లా లేదు, వాడి గుండాలు లేని బజారు లేదు. వాడి మొత్తం హిస్టరీ అంతా ఫైళ్లలో ఉంది సార్. నందు, అందరినీ కలిసి పడేయమని చెప్పు. చెప్పు. ఆగండి సార్, వాడి అసలు ఆయువు పట్టు ఇందులో ఉంది సార్. ఏమిటది? నీ చరిత్ర, అసలు రికార్డ్, ఒరిజినల్ తీసుకురమ్మని చెప్పు. తీసుకురా. Yeah!
justice will protect you, my dear boy.